हैदराबाद ग्रेटर एन कल संद मोदी दुब्बाक एन कल फल तरह सीन एट मारत आसक्ति प्रस्तुत ग्रेटर प्रजल्लो मत को मे पब्लिक केसीआर गार परिपालन की संबंधी पब्लिक ओपीनियन ग्रेटर एन कल मार्प को मरोसारी टीआरएस की पट्ट कटा की सिद्ध मत को मे पब्लिक सर फस्टर चपंडी दादापूर कंटिव टीआरएस परपालन चूस्त मनमंदर ग्रेटर टीआरएस के पट्ट कटारा क्रोत पार्टी अधिकार बहुत मारप को ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నామండి ఎందుకంటే మన కేసీఆర్ గారి పాలన చూస్తున్నాము ఏకచిత్రాధిపత్యంగా తను మాట్లాడిందే తను చేసిన పనే తన నెగ్గుతు నెగ్గాలని చెప్పి ఆపోజిషన్ పార్టీ లేకుండా ప్రతి ఒక్క చోట అసెంబ్లీ అయితే ఏముంది మండలిలో అయితే ఏమున్నది గ్రేటర్ హైదరాబాద్లో అయితే ఏమున్నది ప్రతి ఒక్క చోట కూడా ఆపోజిషన్ పార్టీ అనే లేకుండా చూసుకుంటున్నాడు గెలిచినా గానీ నయానో భయానో తీసుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా దుబ్బాక ఎలక్షన్ తర్వాత చాలా మార్పు వచ్చింది ప్రజలల్ల ఖచ్చితంగా బీజేపీ గెలవాలని ఖచ్చితంగా జనాలు అనుకుంటున్నారు మేము మాత్రం 100% గా బీజేపీకే చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మార్పునే కోరుకుంటున్నారండి జనాలు సార్ మీరు చెప్పండి ఎందుకు ఈ మార్పు వచ్చింది కేసీఆర్ గారి పాలన చాలా అద్భుతంగా ఉంది రైతులకు రైతు బంధు గాని లేదంటే మొన్న ఈ కరోనా విపత్తు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మేము అంతా బాగా చేశామని చెప్పుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండండి ఇప్పుడు ఆర్టీసీలను మబ్బబెట్టేసి కొన్ని రోజుల్లో మొత్తం ఖరాబ్ చేసేసిండు వాళ్ళకి జీతాలు ఏ కూడా ఆపిండు ఎలక్షన్లు రాగానే నేనేసాను ఎందుకు అంటున్నారండి కేవలం ఆయన అవకాశానికే వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు ఎలక్షన్లో ముందట అన్నీ వేస్తాడు తర్వాత ఏముండదా వరద బాధితులు అందరూ ఉన్నారు ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తారా డబ్బులు వాళ్ళు కూడా అందరూ మంచి పబ్లిక్ను చూడాలి కదా ఇప్పుడు సామతిర్మల్ రెడ్డి రోడ్ల దగ్గర కూడా పోతాడు అవతల జనాలు ఎక్కడ పోవద్దా అందరికి అందట్లేదా అండి ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకే అందింది అంటే భారతీయ జనతా పార్టీ చెప్తుంది బండి సంజయ్ గారు చెప్పారు నిన్న 25,000 ఇస్తాం కారు పోతే కారు ఇస్తాం బండి పోతే బండి ఇస్తాం అది నమ్ముతున్నారా ప్రజలు నమ్ముతున్నారండి ఎందుకు నమ్మరు ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడికి తెచ్చిస్తున్నారండి సెంటర్ నుంచి పంపిస్తేనే కదా ఇక్కడ ఇచ్చేది సార్ మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు పరిపాలన కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా గ్రేటర్లో కొత్త పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా హైదరాబాద్ బాగుపడాలంటే కొత్త పార్టీ రావాలనే కోరుకుంటున్నాం కేసీఆర్ పాలన కరెక్ట్ లేదు అంతా ఎవరు వచ్చినా అందుకే తీసుకుంటుండు ఇది చేస్తున్నాం అందుకే అంటే వరుసగా రెండోసారి గెలిచారు అయినా వైఫల్యాలు కనిపిస్తున్నాయా టీఆర్ఎస్ పరిపాలనలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి బీజేపీ ఏం కనిపిస్తున్నాయి ఏం చేయలేదు వడదలు కానీ రోడ్లు కానీ ఏడేసినా అన్నీ ఉన్నాయి అట్లనే ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్లు ఒక ఇలా కట్టే స్వమత లేదు ఒక్కొక్కరికి ఈ లాక్డౌన్ టైంలో ఎల్ఆర్ఎస్ కట్టమంటే ఏడుకొచ్చి కడతారు అదొకటి ఎఫెక్ట్ పడ్డది జనాల మీద దానివల్ల కొత్తది కోరుకుంటుంది బీజేపీ రావాలని కోరుకుంటుంది అన్న మీరు చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు మార్పు కావాలని కోరుకుంటున్నారు మార్పు తప్పకుండా కోరుకుంటున్నారు సార్ ప్రజలు ఎందుకంటే మన దుబ్బాక ఎలక్షన్ చూసాం హరీష్ రావు లాంటి పెద్ద పెద్ద ఎంఐఎంఎల్ని ఓడించి ఇప్పుడు బీజేపీ అనేది బలంగా పుంజుకుంటుంది మన తెలంగాణలో ఒక టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం ఏకచక్రాధిపత్యంగా సార్ చెప్పినట్టు ఏకచక్రాధిపత్యంగా నడుస్తుంది ఇక నేను ఏది చెప్తా అదే నేను ఏది చేస్తా అన్నట్టు నడుస్తుంది ప్రజలు తప్పకుండా మార్పును కోరుకుంటారు ఈసారి ఈ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని 100% మేము నమ్ముతున్నాం రైట్ ఇంకా కొంతమంది పబ్లిక్ ఉన్నారు అన్న మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రావాలనుకుంటున్నారా టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుందా హైదరాబాద్ గ్రేటర్ బాగుపడాలంటే ఎవరు రావాలి బీజేపీ రావాలి కారణం ఏం ఇస్తలేరు గానా వరద బాధితులకు ఎవరికి ఏం రాలేదు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వచ్చింది ఎవరికేం మందుతలేదు ఇంకోటి ఏంటంటే ఎల్ఆర్ఎస్ అని పెట్టిండు ఏముందన్నా ఏం లేదు ఆయన వచ్చి ఏం చేసిండు ఏం చేయలేదు ఇక్కడ 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 సమస్యలు అక్కడనే ఉన్నాయి కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడేమో ఆర్టీసీ వాళ్ళకు మళ్ళీ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి ఇస్తుండు అదేదేమో ముందే చేయొచ్చు కదా దుబ్బాక ఎలక్షన్ తర్వాత ఎందుకు వేయాలను ఇదే కదన్న జనాలకు అందరికి అర్థమైంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ వస్తుందన్న ఇప్పుడు గేటర్ల కాషాయం ఎగురుతుంది నెక్స్ట్ బండి సంజయ్ అన్న నేతృత్వంలో బండి సంజయ్ అన్న సీఎం అవుతాడు ఇది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది ఇక్కడ ఇక్కడికి ప్రజలందరికీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారన్న ఖచ్చితంగా గెలుస్తుంది రైట్ మొత్తానికి హైదరాబాద్లో వేవ్ అయితే మారినట్టు కనిపిస్తుంది దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీకి పబ్లిక్ అందరూ యూటర్న్ తీసుకున్నారా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఒపీనియన్ చూస్తుంటే ప్రస్తుతం హైదరాబాద్ డివిజన్లో పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడిటీవీ హైదరాబాద్ డివిజన్